సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్ర కోరారు. కరోనా విపత్తులో భాగంగా శనివారం నాడు మాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వితంతువులు వృద్ధులకు ఒంగోలులోని స్థానిక సంఘ కార్యాలయంలో బియ్యం, నూనె, కందిపప్పు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఆకుకూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ సమాజంలోని అవినీతిని వెలికితీసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా నిలదీస్తూ ప్రజల హక్కులకై పోరాడటమే కాక సమాజం పట్ల తమకున్న బాధ్యతను గుర్తెరిగి విపత్తుల సమయంలో ముఖ్యంగా నేటి కరోనా కష్టకాలంలో లాక్డౌన్ సందర్భంగా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు తమ కుటుంబాల పోషణకై తమ వంతు సహాయంగా సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. అందరికీ విద్యా వైద్యం అందాలని సంస్థ అధ్యక్షులు శివాజీని ఆయన అభినందించారు. ఎంఎస్పిఎస్ అధ్యక్షులు సుజన్ మాట్లాడుతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ వారికున్న హక్కులపైన అవగాహన పరుస్తున్న మాస్ ఆర్గనైజేషన్ ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు శివాజీ, ప్రతినిధులు కుమార్, జోసఫ్ పాల్గొన్నారు. రిపోర్టెడ్ బై అక్షా అద్దంకి, ప్రజెంటెడ్ బై కేకే పీటీవీ.